Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పొంగనూరు సంఘటనకు కారణం ఏంటంటే బయటకొచ్చిన అసలు నిజం. ఉమ్మడి చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలోని అంగళ్ళ దగ్గర వైసీపీ టీడీపీ కేడర్ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో చిన్నగా మొదలైన ఘర్షణ వాతావరణం చివరకు పెద్దదైపోయింది. దాదాపు 3 గంటల పాటు 2 పార్టీల నేతలు, శ్రేణులు ఒకళ్లపై మరొకళ్ళు రాళ్లతో దాడులు చేసుకున్నారు, కర్రలతో కొట్టుకున్నారు. అడ్డొచ్చిన పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. 14 మంది పోలీసులకు తీవ్రమైన గాయాలైనట్లు సమాచారం. అలాగే 2 పార్టీల్లోని వాళ్ళకి కూడా గాయాలయ్యాయి. సరే, ఈ గొడవలకు అసలు కారణం ఏంటి అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. రాయలసీమ ప్రాజెక్టులను సందర్శించే ఉద్దేశ్యంతో చంద్రబాబు 3 రోజులుగా కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. అనంతపురం జిల్లాలో నుండి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించారు. ఈ సమయంలోనే గొడవలు జరిగాయి. ఇక్కడే అసలు కారణం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి చెప్పిన ప్రకారం గొడవలకు కారణం చంద్రబాబు నాయుడేనట. కారణం ఏంటంటే టీడీపీ నేతలు ముందుగా పోలీసులకు ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం పొంగనూరు హైవే మీదుగా చిత్తూరుకు వెళ్ళిపోవాలి. అంటే పొంగనూరు టౌన్లోకి చంద్రబాబు ప్రవేశించేందుకు లేదు, కానీ చివరి నిమిషంలో రూటు మార్చి పక్కా ప్లాన్తో కావాలనే పట్టణంలోకి వచ్చినట్లున్నారు. చంద్రబాబు పొంగనూరులోకి వస్తున్న విషయం తెలుసుకుని వైసీపీ శ్రేణులు అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. ఆ సమయంలో సంయమనం పాటించాల్సిన చంద్రబాబు కూడా రెచ్చగొట్టేటట్లుగా మాట్లాడారు. దాంతో చంద్రబాబును చూసుకుని టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయారు. దాంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, చంద్రబాబుకు ఏమాత్రం పడడం లేదు. ఇద్దరి మధ్య హై వోల్టేజ్లో మాటల యుద్ధం జరుగుతోంది. ఇదే సమయంలో పొంగనూరులోకి ప్రవేశించిన చంద్రబాబు నేతలు కేడర్ను రెచ్చగొట్టారు. తరమండి, కొట్టండి, కొడుకులను చూసుకుందామంటూ కార్యకర్తలను ఉసుగొలిపారు. పొంగనూరు హైవే మీదుగా ఒరిజినల్ ప్లాన్ ప్రకారం చంద్రబాబు చిత్తూరుకు వెళ్ళిపోయి ఉంటే అసలు గొడవే జరిగేది కాదు. సడన్గా పొంగనూరు టౌన్లోకి రావాల్సిన అవసరం చంద్రబాబుకి ఏమొచ్చింది? ఇప్పుడే కాదు, నెల్లూరు రోడ్ షోలో 11 మంది చనిపోయిన ఘటనలో రూట్ మ్యాప్ ఒకటిచ్చి సభను మరో చోట పెట్టుకున్నారు. గుంటూరులో 3 చనిపోయిన ఘటనలో కూడా టీడీపీ నేతలు పోలీసులకు ఒకటి చెప్పి మరో ప్రోగ్రాం చేసుకున్నారు. అంటే జరిగింది చూస్తూ ఉంటే టీడీపీ కావాలనే వైసీపీని రెచ్చగొట్టి గొడవలకు దింపినట్లు అర్థమవుతోంది.